ఎందుకు రాజధాని ప్రకటనకు సంబంధించి వాయిదా పద్ధతి ఫాలో అవుతున్నారు జగన్ గారు? ఓకే, ఈ కమిటీల నివేదికల సంగతి పక్కన పెడితే ఒక అంటే కేంద్రం నుంచి ఒక స్పష్టమైన నిర్ణయం ఇంకా రాలేదు, కేంద్రం నుంచి ఒక స్పష్టత రాలేదు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇది అందరికీ తెలిసిన విషయం. మరోపక్క తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ప్రతిపక్షాలు కారాలు మిరియాలు నూరుతున్నాయి. ఖచ్చితంగా అమరావతి నుంచి అక్కడ రాజధాని తరలి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడ రాజధాని మొత్తం ఇక్కడే ఉండాలి, పాలన అంతా ఇక్కడే సాగాలి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కూడా అమరావతి నుంచే ఉంచాలి అనేది వాళ్ళ డిమాండ్. అయితే ఇలాంటి టైంలో ఎందుకు వాయిదా వేశారనే దాని మీద వినిపిస్తున్న మరో వెర్షన్ ఏంటంటే, కొద్ది రోజుల్లో జగన్ గారు ఢిల్లీ టూర్ వెళ్ళబోతున్నారు, ఢిల్లీ వెళ్ళి అక్కడ కేంద్ర పెద్దలను కలవబోతున్నారు. ప్రధానమంత్రి మోడీ అలాగే అమిత్ షాని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కూడా కలిసి ఇక్కడున్న పరిస్థితులు అలా, ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఇప్పటికే 2-3 స్వరాలు వినిపిస్తున్నాయి. అమరావతిలోనే రాజధాని ఉంచాలి అనేది ఆల్రెడీ సునీల చౌదరి గారు చెప్పడం, ఆయన దగ్గర నుంచి వచ్చే జగన్ గారికి అలాగే జగన్ ప్రభుత్వానికి వచ్చే బెదిరింపులకు సంబంధించి కానివ్వండి, అలాగే మేము 3 రాజధానులకు వ్యతిరేకం కాదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి మరికొంతమంది నుంచి వస్తున్న వాదనలు ఏవైతే ఉన్నాయో మొత్తం కొంచెం కన్ఫ్యూజ్ అనమాట. అసలు బీజేపీ స్టాండ్ ఏంటి అనేది ఒక క్లియర్గా ఒక స్పష్టత లేదు. అయితే ఈ స్పష్టత తీసుకునే ఈ రాజధాని ప్రకటన చేయాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నదని చాలా క్లియర్గా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీ వెళ్ళి ఒకసారి ఇక్కడున్న పరిస్థితులు అలాగే అమరావతిలో భూ కుంభకోణాలకు సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాలన్నీ కూడా అమిత్ షా గారి ముందు అలాగే ప్రధాని మోడీ ముందు కూడా ఉంచి అందుకే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖను చేయబోతున్నాము, పరిపాలన మొత్తం విశాఖ నుంచి జరుగుతుంది ఇక నుంచి అని చెప్పి 3 క్యాపిటల్గా ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులను ఏర్పాటు చేయబోతున్నాము అని చెప్పి అందుకు కారణాలను అలాగే కమిటీ జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికను అలాగే ఇప్పుడు ఈ బీసీజీ ఇవ్వబోతున్న నివేదికను అలాగే హై లెవెల్ కమిటీ ఇచ్చిన నివేదికను ఇవన్నీ కూడా కేంద్రం ముందుంచి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆ తర్వాత ఒక ప్రకటన చేయాలి అనే ఉద్దేశంతో జగన్ గారు ఉన్నారు అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ నేతలు పాల్పడిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ భూములకు సంబంధించి ఆ అక్రమాల నివేదిక చాలా క్లియర్గా వివరించాలి, దగ్గరుండి అమిత్ షా గారికి చెప్పాలి. ఎందుకంటే సిబిసిఐడి విచారణకు ఆదేశించే ఆలోచనలో ఉన్నారు కాబట్టి తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి, పరిణామాలు ఎలా ఉంటాయనే దాని మీద ముందుగానే ఒక చర్చ జరపాలనే ఉద్దేశంతో జగన్ గారు ఢిల్లీ బాట పట్టబోతున్నారు. అందుకే ఈ వాయిదా అనేది జరిగింది, రాజధానికి సంబంధించి ప్రకటన పూర్తిగా వెలువడలేదు, ఈ కమిటీ నివేదిక తర్వాతే ఆ ప్రకటన చేస్తామని చెప్పారు అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అంశం. అయితే ఇది ఎంతవరకు నిజం, నిజంగా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటన తర్వాతే ఏపీ రాజధానికి సంబంధించి అధికార ప్రకటన వెలువడిస్తారా, ఒకవేళ నిజంగా అదే జరిగితే కనుక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామాలు ప్రస్తుత పరిస్థితులపై ఒక సమగ్ర నివేదిక కేంద్రానికి అందించే ఉద్దేశంతో జగన్ గారు ఉన్నారు అనేదానికి కూడా ఒక క్లారిటీ వస్తుంది. చూద్దాం మరి ఢిల్లీ వెళ్ళిన తర్వాత కేంద్రం నుంచి ఎలా రెస్పాండ్ అవుతారు కేంద్ర మంత్రులు కానివ్వండి ప్రధానమంత్రి కానీ, ఆ తర్వాత ఎలాంటి ప్రకటన ఉంటుంది అనేది మరి కొద్ది రోజులు ఆగి చూడాలి. స్టేట్యూన్ మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.